కేంద్రానికి రాలేకపోతే చాలా బాధాకరంగా అసంతృప్తిగా ఉంటుంది. దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అవసరంతో వచ్చామా ఆయన అవసరాల గురించి దేవజనుల ద్వారా మాట్లాడతారు. దేవుడు సూటిగా ఈరోజు వాక్యం చెప్పింది మా గురించే మాట్లాడినట్టుంది. నాకు అయ్యగారు వాక్యం చాలా అద్భుతంగా ఉంది. వినటానికి కూడా అసలు వింటుంటే ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది. ఉద్యోగం లేనప్పుడు ఖచ్చితంగా మందిరానికి వచ్చి దేవుని ఆరాధించేవాడు, గర్భఫలం లేనప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాడు, వ్యాపారంలో నష్టము కష్టాలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా కరికరించాయా, వ్యాపారంలో అన్ని నష్టాలు వచ్చేస్తున్నాయి నాయన అని చెప్పి ప్రార్థన చేశాను. జాగ్రత్త సహోదరి సహోదరుడు, నువ్వు ఏమైతే దేవుణ్ణి అడిగావో వాటిని పొందుకున్నప్పుడు, నువ్వు పొందుకున్నవి నిన్ను దేవునికి దూరం చేస్తే దేవుడు నీకు ఇచ్చింది, నీకు దూరం చేయడం ప్రతి కష్టమేమి. అయితే నేను ఎప్పుడు కూడా ఒక సండే దైవజన వాక్యం మిస్ అవ్వాలని కానీ ఎప్పుడు కూడా అనుకోను. నాకు బై మిస్టేక్ ఎప్పుడైనా మిస్ అయ్యానంటే మాత్రం ఆ రోజు చాలా వేదనగా ఉంటుంది నాకు. వచ్చేటప్పుడు ఎన్ని బాధలతో వచ్చినా పోయేటప్పుడు చాలా సంతోషంగా బాగుంది.